అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏంటండి? మహిళల్ని గౌరవించడం. ఎంతమంది ఎంతమంది అండి ఆడపిల్ల ఎవరితో సంబరాలు చేసుకున్న వాళ్ళు? నేను మా అత్తమ్మతో కాసేపు. ఇవాళ కాసేపు ఏంటంటే ఇవాళ ఉమెన్స్ డే కదండి, సో మిమ్మల్ని అందరినీ కలిసినట్టు ఉంటుంది ఉమెన్స్ డే రోజని. ఏదో చిన్న బ్లాగ్ చేస్తున్నాను ఉమెన్స్ డే మీద. సో నిన్నటి వరకు అత్తమ్మ కాసే వెళ్ళారు కదా, ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను, చూస్తున్నారేమో మీరు. చూడండి, చూసి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. సో ఇది కూడా ఉమెన్స్ డే బ్లాగ్ కూడా చేస్తున్నాను, చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే అండి, ఇవాళ ఏంటంటే ఉమెన్స్ డే, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏంటండి? మహిళల్ని గౌరవించడం. మహిళల్ని గౌరవించడం ఇప్పుడు ఎంతమంది ఎవరిని గౌరవిస్తున్నారు అండి? నాకు తెలిసి ఒకటి, ఒక లేడీ ప్రెగ్నెన్సీ నుంచి పుట్ట ఒక పాప పుడితే పాప పుట్టిందా అంటున్నారు. అంటే ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుంచే మనకు వివక్ష స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే ఆడపిల్ల కదా, ఆడపిల్లతో ఖర్చు పెట్టి పెళ్లి చేసి అవన్నీ ప్రాసెస్లు ఉంటాయి. సో మరి మగపిల్ల ఆడుకుండవా? సో కొడుకు పుడుతున్నాము అబ్బా కొడుకు అని సంబరాలు చేసుకుంటారు. ఎంతమంది అండి ఆడపిల్ల పుడితే సంబరాలు చేసుకున్న వాళ్ళు? ఒక ఫింగర్ టిప్స్ మీద చూపించండి. సో ఇప్పుడు ఆడపిల్ల అని ఎందుకు చులకనా అని నేను అంటున్నానంటే, నవడేస్ కూడా ఇంకా కూడా అంటే మన ఈ జనరేషన్లో 20th సెంచరీలో ఆడవాళ్ళు చాలా మారారండి. అంటే నాట్ లైక్ బిగినింగ్ డేస్, అంటే పాత రోజుల్లో ఎక్కువ చదివించే వాళ్ళు కాదు అమ్మనాళ్ళు. ఏంటంటే అమ్మాయికి ఒక 13-14 సంవత్సరాలు వచ్చినాయంటే పెళ్లి చేద్దామా పంపించేద్దామా అనే కాన్సెప్ట్లో ఉండేవాళ్ళు. అదే కొడుకు అయితే వాడిని టార్చర్లు పెట్టినా ఏం చేసినా అని భరిస్తారు. ఆడపిల్లలు మాత్రం తల్లిదండ్రులు అసలు భరించరండి, ఎందుకంటే మన దాని ఏమంటారు గుండెల మీద కుంపట్లా భావిస్తారు. సో నవడేస్ అంటే నేనే నా ఒపీనియన్ ఏంటంటే ఆడపిల్లలు గుండెల మీద కుంపటే అసలు కాదండి. ఇవాళ రేపు కొడుకులు చూడకుండా కానీ ఆడపిల్లలు కూతుర్లు చూస్తారనే కాన్సెప్ట్లో నేను ఉన్నాను. సో ఎందుకంటారా, ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు సేమ్ అండి. సో మగపిల్లలు అయితే ఏమేమి చేస్తున్నారో దాదాపు ఆడపిల్లలు మొత్తం చేస్తున్నారండి. బైక్ రైడింగ్ కానీ, జాబ్స్లో కానీ, గవర్నమెంట్ పోస్టులో కానీ, అన్ని పోస్టులో మీరు చూసారా, లాస్ట్ టైము ఇంటర్లో ఆడపిల్ల ఆధిక్యత ఎక్కువ ఉంది స్టడీలో కూడా. సో ఇప్పుడు మగపిల్లల ఆధిక్యత తగ్గింది, అంటే చదువుల్లో కానీ, అంటే వాళ్ళ ఆధిక్యత డిఫరెంట్ దాంట్లో పెరిగింది ఆడపిల్లలది మటుకు. సో వాళ్ళకంటూ స్పెషల్ గోల్స్ ఉన్నాయి, స్పెషల్ అంటే వాళ్ళ మెంటాలిటీ ఒకటి ఉంది, మా కళ్ళ మీద మేము నిలబడిన తర్వాత పెళ్లి చేసుకోవాలనే కాన్సెప్ట్. బట్ పాతకాలంలో అలా కాదు కదా, ఎంతసేపు ఆడపిల్ల పుట్టిందా పండగలు చేద్దామా పెళ్లి చేసి పంపించేద్దామా అనే కాన్సెప్ట్. సో ఆడపిల్లలకి ఇచ్చే మర్యాద కూడా ఎక్కడిస్తున్నారండి? ఈవెన్ దో కాలేజెస్లో కానీ, రోడ్డు మీద కానీ, ఆంటీస్ని కానీ, చిన్న చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. సో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటే ఒక ఉమెన్ ఎంతవరకు సాధించింది అనే దాని మీద దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది ఏమి ఎంత సాధించినా కానీ ఎవరన్నా కనీసం ఇంప్రెస్ మాటలు చెప్తున్నారా అండి? ఒక్కరన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ మేడ్ వైఫ్ ఉందనుకోండి. సో తను మార్నింగ్ పొద్దున్న లేవాలి, పొద్దున్న లేచి 6 గంటలకు లేచి పిల్లలకి స్నానాలు జపాలు భర్త లగేజ్ లంచ్ అన్నీ పంపించేసి తను కాస్త వంట చేసి రిలీఫ్ అయి కూర్చుందా, పిల్లలు వచ్చేస్తారు, పిల్లలు వచ్చిందా తర్వాత హస్బెండ్ వచ్చేస్తాడు, హస్బెండ్ వచ్చిందా మళ్ళీ ఆయనకు టీ సఫరీలు అన్నీ చేసుకోవాలి. ఆ టైంలో బట్టలు ఏమన్నా అంటే ఆడవాళ్ళకి ఇప్పుడు కొత్త ఏం పెట్టారు, టీవీ సీరియల్స్ చూసి చెడిపోతున్నారు అంటున్నారు. సో మేము చూసేంత ఒక 2-3 సెంటీస్ అంటే మీరు ఏమనుకోకండి, సీరియల్ చూస్తారు చూడరని కాదు. సో వర్కింగ్ ఉమెన్ ఎంత కష్టపడుతుందో సేమ్ ఈక్వల్గా హౌస్ వైఫ్ కూడా కష్టపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఏంటంటే పొద్దున వెళ్ళిపోతుంది. సో ఆమె కష్టాలు ఆమెకు ఉన్నాయి, ఈమె కష్టాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా వర్కింగ్ ఉమెన్కి ఇంకా ఉన్నాయండి, ఏంటంటే బర్డెన్స్ అంతా మీద పడిపోతుంది. సో ఇప్పుడు ఇంట్లో చేసుకోవాలి, పిల్లలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, ఇటు భార్య భర్తని పిల్లల్ని అత్తమామల్ని అందరినీ అనుకొని జాబ్కి వెళ్ళి అక్కడ స్ట్రగులే మళ్ళీ ఇంటికి రావాలి. ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏముంది, యాజ్ యూజువల్ వంట చేద్దామా ఏం చేద్దామా పూలు తిందామా బట్టలు పిండుదామా అనే కాన్సెప్ట్. సో ఇదేంటంటే మళ్ళీ ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఇవాళ రేపు ఆడపిల్లలు ఆడవాళ్ళు ఎవరైనా కానీ యాజ్ ఈక్వల్ మెన్కి సమానంగా సంపాదిస్తున్నారండి. సంపాదనలో కానీ వెల్ విషయంలో కానీ అన్నిట్లో వెనుకబడ్డ వాళ్ళు అంటూ ఎవరు లేరు ఆడవాళ్ళలో. కాకపోతే పడేది ఏంటంటే మేము స్ట్రగుల్ ఎంత పడ్డా కానీ గుర్తించే వాళ్ళు లేరు. అది గుర్తించకపోవడం అది పక్కన పెడితే ఏమనంటే ఉమెన్స్ డే వచ్చిందంటే కథ,
వాట్సాప్ స్టేటస్లు వాట్సాప్లు మెసేజ్లు ఓ బోలర్ బోలర్ వస్తూ ఉంటాయి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ ఉంది, అక్క ఉంది, చెల్ల ఉంది, అమ్మమ్మ ఉంది, నాన్నమ్మ ఉంది. ఆ రోజు ఒక్కరోజు తన పని మీరు చేయండి తను హ్యాపీగా ఉంచడానికి. అది మీరు వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్. ఎంతసేపు వాట్సాప్లో మీరు బెడ్రూమ్లో ఉంటారు, బెడ్రూమ్లో ఉండి మమ్మీ హ్యాపీ ఉమెన్స్ డే కథం అయిపోయింది, ఏముంది, మళ్ళీ మేము టీ తీసుకొచ్చి ఇస్తే మీరు రాయిస్తారు. అదే టీ ఒక కప్పు ఒక కొడుకో కోడలో బిడ్డనో ఎవరో పెట్టిస్తే అది ఎలా ఉంటుంది? సో వాళ్ళకి ఇచ్చే మర్యాద మదర్స్ డే రోజు కానీ ఉమెన్స్ డే రోజు కానీ వాళ్ళది వాళ్ళకంటూ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఒక ఆడపిల్ల పెళ్ళయ్యే మూమెంట్లో అన్నల్ని అక్కల్ని చెల్లెల్ని అందరిని వదిలేసుకొని వస్తుంది, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వదిలేసుకొని వస్తుంది అత్త వారింటికి. తను సరే అక్కడ నుండి సాక్రిఫైస్ స్టార్ట్ అవుతుందండి. ఆ సాక్రిఫైస్ కాస్త హస్బెండ్ దగ్గరకు వచ్చేసరికి హస్బెండ్ దగ్గర సాక్రిఫైస్ ఉంటుంది, అత్తమ్మమ్మ దగ్గర, పిల్లల దగ్గర, అందరి దగ్గర సాక్రిఫైస్ ఉంటుంది. సరే, ఒక స్టేజ్ ఉంటుందండి, చిన్నప్పటి వరకు నాన్నకు భయపడుతుంది, అంటే ఇంట్లో పేరెంట్స్కి ఎలా ఉండాలి ఏంటి అనేది. సో అది దాటింది అంటే పెళ్ళి చేస్తారు నాన్న వాళ్ళు. పెళ్ళి చేసిన తర్వాత హస్బెండ్ అత్తమామకు అలా భయపడాలి. ఇప్పుడు ఏంటంటే ఆడపిల్ల జీతం భయపడడం అయిపోయిందండి. ఇప్పుడు అయిపోయింది, అమ్మ నాన్న సెక్షన్ అయిపోయింది, భర్త అత్తమామ సెక్షన్ అయిపోయింది. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దగా అయిపోతారు, అప్పుడు పిల్లల చెప్పు చేతుల్లో ఉండాలి. సో తనకంటూ ఒక ఏమంటారు స్పెషల్ ఏమి ఉండదండి. ఏంటంటే ఒక పిచ్చి అమ్మ ఏంటంటే ఎవరు ఏం చెప్తారో నమ్ముతుంది, ఇంట్లో భర్త ఏం చెప్పినా నమ్ముతుంది, పిల్లలు ఏం చెప్పినా నమ్ముతుంది. సో అలాంటి దాన్ని మీరు కొంచెం గౌరవం ఇచ్చి వాళ్ళకు మర్యాద ఇచ్చి వాళ్ళ మర్యాద కాపాడి, సో వాళ్ళు సీరియస్ మూడ్లో ఉంటే నవ్వించడానికి ట్రై చేసి ఏమైంది అని కనుక్కుంటే చాలండి, మీరు కోటి రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మూడాకు ఉంది అమ్మ యాజ్ ఏ హౌస్ వైఫ్ లేకపోతే వర్కింగ్ ఉమెనో ఏదో ఒకటి. సో ఏమైంది అని తెలుసుకొని దాని ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్తే సరిపోతుంది. కాకపోతే ఇవాళ దగ్గర పేరెంట్స్ని పిల్లలు ఎంతవరకు పట్టించుకుంటున్నారు? పట్టించుకోవట్లేదు. అన్నీ సెలబ్రేట్ చేస్తున్నారు, వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు, మదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు, ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆ ఒక్కరోజు మందం స్టేటస్లో చేస్తున్నారండి, వాట్సాప్ స్టేటస్లో తప్ప బయట కనిపించట్లేదు. సో అది ఇక ముందు ముందు బయట కనిపించాలని, ఓన్లీ మదర్స్ డే అంటే మదర్స్ డే ఒక్కరోజే కాకుండా తను బతికున్న రోజులు మదర్స్ డే సెలబ్రేట్ చేసిన కొడుకులే కొడుకులు ప్లస్ భర్తే భర్త, సొసైటీ ఏ సొసైటీ. అలా కాకుండా అదొక్కటే రోజు మార్చి 8 వచ్చింది అంటే ఇవాళ ఉమెన్స్ డే, ఉమెన్స్ డే రోజు ఉమెన్ని గౌరవం ఇద్దాం, మనం గౌరవంగా చూసుకుందామని వాట్సాప్లో పెట్టడం మాత్రం చేయకండి. పర్సనల్గా ఏమైనా చేసానంటే చేయండి, యాజ్ ఏ హస్బెండ్ వైఫ్ని కూర్చోబెట్టి ఆ ఒక్కరోజు వండి తినిపించండి. పిల్లలు అంటారా, ఆ ఒక్కరోజు చూసుకోండి. ఇక మా పెద్దవాళ్ళ సంగత మేము మా అత్తమామలను కేర్ఫుల్గా చూసుకుంటాం. సో ఉమెన్స్ డే వచ్చినా కానీ చాలామంది అయితే హ్యాపీగా లేరండి. ఓపెన్ సీక్రెట్ ఇది, యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్స్ కానీ యాజ్ ఏ హౌస్ వైఫ్ కానీ ఎవరైనా కానీ భయం 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 భయం. ఆ భయం ఒక్కటి విడదీసేసి మనం మా భయం ఎక్కడి నుంచి? బయట సొసైటీ నుంచి, మొగాళ్ళ నుంచి, అందరి నుంచి వస్తుంది. అది కాస్త తగ్గిపోయి మనకంటూ మన నేచరు హ్యాపీగా గ్రీనిష్గా ఫుల్ఫిల్గా ఉండాలని కోరుకుంటున్నానండి. సో మనం మన పేరెంట్స్ని, మన అమ్మ నాన్నల్ని, మన అక్క చెల్లెల్ని, మన వదిన మరదళ్ళని అందరినీ గౌరవించుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, అంటే నా ఒపీనియన్ వరకు నేను చెప్పాను. సో నేను సొసైటీలో ఏం అనుభవిస్తున్నాను అనేది, అంటే అన్నిటి గురించి. సో దాంట్లో మీకు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. కావాల్సుకొని ఎవరిని ఉద్దేశించి నేనేం అనలేదు, ఏమన్నా అన్నట్టుంటే మాత్రం సారీ అండి. సో ఉమెన్స్ డేని మనం హ్యాపీగా ఎప్పుడైతే ఫుల్ఫిల్గా సెలబ్రేట్ చేసుకుంటామో అది మనకు, నాకు స్పెషల్గా ఉమెన్స్ డే అనిపిస్తుందండి. సో ఇదండి నా ఉమెన్స్ డే బ్లాగ్, ఏంటంటే నా ఫీలింగ్స్, నా ఒపీనియన్స్ మీతో పంచుకుందామని చెప్పాను. సో అంటే లేం తప్పులు లేనేం అనుకోకండి. సో ఇది నా ఉమెన్స్ డే బ్లాగ్ అండి. చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను మా అత్తమ్మతో కాసేపు. థ్యాంక్ యూ.